డాక్టర్ గారు, నాకు హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి ఉంది. నేను పెళ్లి చేసుకోవచ్చా? నా సంతానానికి కూడా ఈ వ్యాధి వస్తుందా? హెర్పిస్ సింప్లెక్స్ ఎయిడ్స్కి దారితీస్తుందా? హెర్పిస్ సింప్లెక్స్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. హెచ్ఐవి ఎలాగో హెర్పిస్ సింప్లెక్స్ ఒక అన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్. మన చాలా జబ్బులు వైరస్లు వస్తుంటాయి. ఇప్పుడు పొంగు జ్వరం వైరస్, ఆట్లమ్మ వైరస్, అలాగే మమ్స్ వైరస్, చాలా వైరస్ వస్తుంది. ఆరోగ్యం ఇవి కూడా అంతే. కొన్ని వైరస్ సంబంధించిన జబ్బులు వస్తే అవి పూర్తి తగ్గడం మందులు లేవు మనకి, ఇంకా రాలా. ఇప్పుడు ఎయిడ్స్ ఉంది. ఎయిడ్స్ వ్యాధి 1986లో భారతదేశంలో ప్రవేశించిన ఈ వ్యాధి ఈ రోజుకి క్యూర్కి మందు లేదు, కంట్రోల్కి మందు ఉంది. మందులు వాడతాం, కంట్రోల్ ఉంచుతాం. తెలియదు, మందులు వాడబోతే జబ్బు పెరిగిపోతుంది, చివరికి ప్రాణం కూడా పోతుంది. కానీ హెర్పిస్ సింప్లెక్స్ కూడా అలాగే వైరస్ ఇన్ఫెక్షన్. ఒకసారి వచ్చిన తర్వాత చాలామందిలో ఉంటే కొంతమంది పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. ఆటోమేటిక్ హెర్పిస్ సింప్లెక్స్ మాత్రం ఆటోమేటిక్గా పోదు, చాలామందికి అందరికి విడిపోదు. ఈ హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి ఎలా వస్తుంది? సెక్షువల్ కాంటాక్ట్ వల్ల వస్తుంది. అంటే ఒక మగవాడికి ఉందనుకున్నాం, ఆ జబ్బు స్త్రీతో కలిసి మగవాడించి స్త్రీకి వస్తుంది. ఒకవేళ స్త్రీకి ఉందనుకున్నాం, స్త్రీ నుంచి పురుషునికి వస్తుంది. ఒక రకంగా హెర్పిస్ సింప్లెక్స్ ఇది రెండు రకాల క్రిమి. హెచ్ఐవి ఎలా అయితే HIV-1 HIV-2 అని అన్నారు. HSV-1 HSV-2 అని రెండు రకాల క్రిములలో ఉంది. ఈ క్రిమి వల్ల ఈ క్రిమి సంఖ్య ఎన్ని రకాలకు వస్తుంది? ఆ జబ్బును వాళ్ళు ముద్దు పెట్టుకుంటే, ఆ ముద్దు పెట్టడంలో ఇన్ఫెక్ట్ ఉన్న క్రిములు ఉంటే ఆ ముద్దు ద్వారా రెండు వాళ్ళకు వస్తుంది. ముద్దు ద్వారా పెద్దగా బిద్దు పెట్టండి. లేదా హెర్పిస్ ఇన్ఫెక్షన్ వాడు ఈ చెవి ఇక ముద్దు పెట్టుకున్నాడు, ఈ చేతి మళ్ళీ ముద్దు పెట్టుకుందనుకోండి, ఇక్కడ ముద్దు పెట్టుకున్న క్రిమి ఇక్కడ తగిలి ఇలా ముద్దు పెట్టి రెండు వాళ్ళకి పెద్ద ముద్దు పెట్టకపోయినా ఇక్కడ పెట్టిన ముద్దు ఈ చేతి తెలిసి ఇక్కడ నుంచి పెట్టడం అవకాశం. టచ్ స్కిన్ టచ్ ద్వారా వాడు చేతి ముద్దు పెట్టుకుంటే, ఎందుకంటే నోరు తెరిచింది కదా, అలాగే రావడం అది. కానీ చాలా తక్కువ అవకాశం. సెక్స్ అని పరమం లేదు, సెక్స్ ద్వారానే రావాలి. అయితే రావడానికి మాత్రం సెక్షువల్ కాంట్రాక్టర్లో వస్తుంది, ముద్దులలో వస్తుంది, మెయిన్గా టచ్ ద్వారా వస్తుంది, అలా రావడానికి అవకాశం ఉంది మెయిన్గా. కానీ ఇదేమి ప్రమాదకరం చదువుకోదు. హెచ్ఐవి అయితే ప్రమాదకరమైంది, మన మందులు వాడకపోతే ప్రాణం తీదు. కొంతమంది ఆటోమేటిక్ పోతే చాలామందిలో హెర్పిస్ సింప్లెక్స్ పరిశీలిస్తేనేమో పార్టీ నుంచి వాళ్ళకి లక్షణాలు ఉండవు, అది తెలుసుకోవాలి. టెస్ట్ చేస్తే HSV పాజిటివ్ అని వస్తుంది, ఉంది శరీరంలోని. కానీ వాళ్ళకి ఏముండవు లక్షణాలు. అంటే ఎలా ఉంటాయంటే నోట్లో వస్తేమో చిన్న చిన్న పొక్కులు, నంజు పొక్కులు అంటాం మనం, ఆ నంజు పొక్కుల నోట్లో వస్తాయి. లేదా పెజార్ మీద వస్తాయి, పెజార్ మీద చిన్న చిన్న చెమట పొక్కుల్లాగా వస్తాయి. వెసికిల్స్ అంటారు వాటిని. హెర్పిస్ సింప్లెక్స్ సంబంధించిన బై వెసికిల్స్ ఇక్కడ ఈ అంచులో అక్కడ నోటి మీద వస్తాయి. ఇవే కేకొచ్చి అంగం జెనిటో వారల్ హెర్పిస్ అంటాం. జెనిటో వారల్ అంటే ఇక్కడి నుంచి వచ్చి అవి మళ్ళీ దానికి ఎఫినిటీ ఏంటంటే పురుషాంగం మీద కానీ ఆడవాళ్ళ యూన్ దగ్గర కానీ చేరతాయి. అక్కడ వచ్చి పురుషాంగం అనుకోండి, ఆ పురుషాంగ పూర్వచారం మీద కానీ మెయిన్గా పురుషాంగ పూర్వచారం మీద అక్కడ నీటి పొక్కుల్లాగా చెమట పొక్కులు ఉంటాయే అలా వస్తాయి, వెసికిల్స్ అంటారు. అలా వస్తాయి, వచ్చి ఒక పూటలోనూ ఒక రోజులో పగిలిపోతాయి. పగిలిపోయి కాస్త దొండపండు ఎలా ఉంటుందో అలాగే ఎర్రగా తయారవుతుంది, ఒక వారంలో తగ్గిపోతుంది. ఏం చేయవలసిన తగ్గిపోతుంది, కానీ నొప్పి ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు సెక్స్లో పాల్గొన్నారనుకోండి, సెక్స్లో పాల్గొంటే ఆ సెక్స్లో పాల్గొని వాళ్ళకి రెండు వారు కూడా ఈ జంపు వస్తుంది. కానీ ఆ శరీరంలో ఎలా అయితే హెచ్ఐవి వ్యాధి రక్తంలో అలాగే మిగిలి ఉంటాయో ఇవి కూడా అలాగే శరీరంలో ఉంటాయి. రక్తంలో ఉంటాయి, శరీరంలో కూడా నాడి కేంద్రాలు కూడా ఉంటాయి. కానీ కొంతమందికి పోతాయండి, ఉండవు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఎప్పటికి పర్మనెంట్గా ఉండదు. కొంతమంది వెళ్ళిపోతుంది, లేకుండా పోతుంది. కొంత అండే పోతుంది, కొంతకు సంవత్సరాల కాలం ఉంటుంది, కొంత 5 ఏళ్ళు ఉంటుంది, కొంతమంది 10 ఏళ్ళు ఉంటుంది, కొంతమంది 20 ఏళ్ళు ఉంటుంది, 30 ఏళ్ళు ఉంటుంది, అలా ఉంటుంది. కొంత జీవితకాలం కూడా ఉండొచ్చు. కానీ తెలుసుకోండి, ఈ జబ్బు ఏమి ప్రమాదం చేసేది కాదు. ఇక వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఏమవుతుంది, ఇది ప్రమాదం చేసే జబ్బ. రెండు వాళ్ళకి వస్తే రావచ్చు. వస్తే ఎలా వస్తాయి? వాళ్ళు కూడా చిన్న చిన్న నీటి పొక్కులా వస్తాయి, కొన్ని నొప్పి అనిపిస్తుంది, పోతుంది అంతే. ఏమవుతుంది? ఏమవుతుంది. అలాగే తల్లికి జబ్బు నొక్కండి, బిడ్డకు రావచ్చా అంటే రావచ్చు. సాధారణ తల్లి నుంచి బిడ్డకి ఎలా వస్తాయంటే తల్లి రక్తం ద్వారా బిడ్డకి గర్భ శిశువు తేవడం కాకుండా కాన్పు సమయంలో యోని మార్గంలో క్రిములు అక్కడ సర్వీక్స్ దగ్గర కానీ యోని మార్గం కానీ లేబే బయట యోని అక్కడ ఉండి ఆ పుట్టుతున్న బిడ్డకి ఎలా అంటుకోవచ్చు, పుట్టుతున్నట్టుకోవచ్చు.
కానీ ఇది త్వరగా సంక్రమిస్తుందండి, అది వచ్చిన తేలిగ్గా సంక్రమిస్తుంది. ఇప్పుడు కానిపోతుంది, ఆ టైంలో బిడ్డ బయటకు వస్తుంది, ఆ యోని మార్గం ఉన్నాయి అంటుకుంటుంది. కానీ ఒకరిమా తెలుసుకోండి, హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి పాయిట్ వచ్చింది మాత్రాన లక్షణాలు ఉండాలని లేదు. చాలామందికి, ఎంతమందికో 100 to 80 మందికి ఆ జబ్బు పరిశీలిస్తే తెలుస్తుంది, కానీ వ్యాధి లక్షణాలు అసలు ఉండవు. పరిశీలిస్తే హెచ్ఎస్వి పాజిటివ్, హెచ్ఎస్సి 1 పాజిటివ్, HS2 పాజిటివ్ అయినా అవచ్చు. హెచ్ఎస్సి 1 అనేది ఒక రకం, HS2 నీకు రకం కదా పాజిటివ్ రావచ్చు. ఆ జబ్బున్న టైంలో సెక్స్లో పాల్గొనుకున్నామంటే, లేదా కండంకు పెట్టుకుని సెక్స్లో పాల్గొచ్చు, ఏమవుతాం? ఏదో పోయేమో, ఇది ప్రమాదం, ఇది ఉంటే పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు, ఇవన్నీ కొంతమంది భయపెడతారు. ఇది భయపెట్టడమే, వచ్చినా ఏమీ అవ్వదు, వస్తే మందులు వేసుకోండి. అంతేగాని జబ్బు ఉండిపోయి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, మెనింజైటిస్ వచ్చేస్తుంటారు. హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి ఎంతమంది జనాభాలో దాదాపు 30% పీపుల్లో ఉంటుంది, 20 to 30% పీపుల్లో ఉంటుంది. కానీ అందరూ మెదడు బాబు చచ్చిపోతున్నారా చెప్పండి? లేదు. ఏమట్లా ఇమ్యూనిటీ లేని వాళ్ళల్లోనే ఎక్కడైనా అది ఏ జబ్బైనా ఉంటుంది, ఇదేంటి ఇంకో జబ్బు కూడా వచ్చు. అంటే హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి ఉన్నట్టయితే దానికి మందు లేనట్టే టెంపరీగా రిలీఫ్ క్యూర్ కని చెప్పడం. అయితే కొంతమందికి బుచ్చిపడల్లా మందులు పడుతుంటే నిదానంగా అది పోవడానికి అవకాశం ఉంది, పోవచ్చు పోకపోవచ్చు, కానీ వ్యాధి లక్షణాలు ఇబ్బంది పెట్టకుండా తగ్గుతాయి. రెండోది తల్లి నుంచి బయట రావడానికి అవకాశం రావాలని లేదు. మూడోది పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి దూరంగా ఉండదు అసలు. అంతేగాని ఒక డిప్రెస్ అయిపోయి అమ్మో ఇక నా పెళ్లి చేసుకోలేనా, ఇక నా బతుకు నాశనం అయిపోయిందా అని ఎవరు బొరి అవసరం లేదు, అవసరం లేదు. వచ్చినప్పుడు మాత్రం వెసికిల్స్ ఉండి కొన్ని పుడితే వీళ్ళు వేసుకోండి, ఏ సైకిల్ టాబ్లెట్స్ కానీ వాళ్ళ సైకిల్ కానీ వేసుకుంటే ఆ జబ్బు అప్పటికి రిలీఫ్ వచ్చేస్తుంది, హాయిగా ఉంటుంది. ఎక్కువగా ఉండేవారు మాత్రం కండోమ్ పెట్టి కలవండి. ఒకవేళ స్త్రీకి ఉందనుకోండి, మగవాడు కండం పెట్టుకుని రాకుండా ఉంటుంది, అలా మగవాడు కొన్ని డేట్ వేసాక వీళ్ళు కండం పెట్టుకోవాలి, అయిపోయింది తెరసాలు. అంటే దీని గురించి భయపడడం అనవసరం. అదేదో వస్తే మెదడు జబ్బు వచ్చేస్తుంది, ఇదైపోతుంది, ఇంకెందుకు పని కాకపోతారు, పెళ్లి పనికిరారు, ఇవన్నీ జనాల్ని బెదరగొట్టే మాట తప్ప ఇంకేం కాదు. శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలకు అనొచ్చు. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.